జగన్మోహన్ రెడ్డి గారు బాగా సహాయం చేశారు అన్ని విధాలుగా చేస్తున్నారు కాకుండే ఒక ప్రాబ్లం జరుగుతుంది ఆ ప్రాబ్లం మేము చెప్పొచ్చు కదా మాకు ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళు వర్కులు చేయట్లేదు వాళ్ళ కిందన్న మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళు దోసుకొని తిని వాళ్ళ పని వాళ్ళు సంపాదించుకొని లాక్కుంటున్నారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇప్పుడు హౌసింగ్ లోన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన ఆరు నెలలకే బిల్లు వచ్చింది అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు బిల్లు అని చెప్పి దాన్ని ఆపేసి బ్రేక్ చేశారు ఈయన మాకు లక్ష రూపాయల ఆదాయం ఇనిచ్చాడు కానీ అది 65,000 బిల్లు అయిపోయి 4 సంవత్సరాల నుంచి మాకు ఆదాయం అది వడ్డీతో కట్టుకుంటే ఆయన ఇచ్చిన దానికి దీనికి సరిపోయింది మరి ఇప్పుడు ఎమ్మెల్యేకి వేయాలా వద్దా తెలుగుదేశం అయితే ఓటు వేయం ఈయనకి వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వాళ్ళే కానీ ఈయన ఈ లోకల్ ఎమ్మెల్యే మా చెల్ల మాది మా ఎమ్మెల్యే గారితో అక్కడ ఒక్క హౌసింగ్ లోన్ ఇంతవరకు ఇప్పటికి కూడా ఒక ఇల్లు కట్టలా పక్కన గురి పక్క నియోజకవర్గంలో కట్టారు పక్కన అందరూ ఎమ్మెల్యేలు ఇళ్ళకి ఉసుక అన్ని తోలిస్తున్నారు కడుతున్నారు అన్నీ అయిపోతున్నాయి కానీ రణసింతల నియోజకవర్గంలో మాచర్ల నియోజకవర్గంలో అక్కడ ఏ మండలంలో కూడా ఎక్కడ ఇళ్ళకి డబ్బులు ఇచ్చింది లేదు కట్టింది లేదు ఇంతవరకు స్టార్ట్ చేసింది లేదు గ్యారంటీ గెలుస్తారు అసలు ఇంకా అది ఎదురు లేదు తెలంగాణ కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చేసిన పనులు ఎవరు చేయలేరు అసలు అవన్నీ అడిగేది కాదు అసలే ఆయన తరపు నిలబడటానికి వచ్చేవాడే లేడు ఎవడు వస్తాడు ఇవన్నీ ఏం చేయలేరు అస్సలు అవకాశమే లేదు ఎందుకంటే 65% అన్ని జాతుల వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చారు అన్ని పిల్లల స్కూల్ అసలు మెయిన్ ఇంపార్టెంట్ లేడీస్కి కావాల్సినవి ఒక్క లేడీస్ వచ్చిందంటే 100,000 రూపాయలు ఆదాయం చూపిస్తున్నాడు వాళ్ళు ఇంక ఎందుకు ఎవరికి వేస్తారు ఇంకా వాళ్ళు గడ్డి తినే వాళ్ళైతే ఆయన వేయకుండా మానుకోవాలి కానీ కొంతమంది ఉన్నారు ఇంత తిని ఆయనది వాళ్ళ పిల్లలకి తీసుకుంటారు వాళ్ళు మునుమొప్పించింది తీసుకుంటారు 45 ఏళ్ళ పింఛను తీసుకుంటారు ఇది తీసుకుంటారు అది తీసుకుంటారు వాడు సొమ్ము ఎత్తున్నాడని అడుగుతారు వాడి సొమ్ము ఎందుకు వాడి సొమ్ము ఆయన సొమ్ము కావాలి ఇవన్నీ తీసుకుంటారు వాడు సొమ్ము ఎత్తున్నాడు మనకి అని అనే ఆడి ఉన్నాయి కొన్ని లేవా రియల్ పాయింట్ నేను చెప్పింది కాకపోతే ఇక్కడ లో రియల్గా ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే వాళ్ళ కింద ఉన్న వీళ్ళు ఉన్నారుగా సోటా నాయకులు వీళ్ళు ఆయన బాగానిస్తున్నాడు కానీ వీళ్ళు అసలు లంచం దానికి వీళ్ళు ఆఫీసర్ని మాకు కమిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ శాత లంచాలు నూకిస్తున్నారు అటు కాదమ్మా ఊక చేసే పనికి కూడా ఏ నువ్వు ఎంత తీసుకుంటావు నువ్వు 10,000 తీసుకో నాకు 5,000 ఇప్పుడు నా స్థలం ఉందండి నా భూమి ఉంది నాది నాకు ఇలా నాది నాది అని అనిపించుకోవడానికి కూడా ఆఫీసు పోయి ఇది నాదండి మా తాతల గారు ఆస్తి నాది రాయాలని అంటే 10,000 ఇస్తే మేము రాస్తా ఉంటున్నారు ఆ సోటనాయుడికి 5,000 కావాలంట ఈ ఆఫీసర్కి 5,000 కావాలంట మధ్యలో వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు చేసేదంతా వీళ్ళే చేస్తున్నారు వీళ్ళు చేసేది కొన్నిసార్లు అయింది మా చెల్లి నియోజకవర్గం అసలు ప్రతి ఒక్క మండలంలో ఫుల్ యాంటీ అండి అసలు ఆయన కాకుండా ఎవరిని పెట్టినా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు ఇప్పుడు దంద అసలు కబ్జాలు చేస్తున్నారు వాళ్ళ తమ్ముడు అసలు రెబల్ వాళ్ళు ఆయన చేసేది కాక ఈ సోటా నాయకులు ఆ 10 ఊర్లలో ఉన్న సోటా నాయకులు మొత్తం వాళ్ళు ఎక్కడ దొరికింది ఎక్కడ ఎక్కడ ఏం దొరుకుద్దా అట్లా నూగుతున్నారు అసలు రియల్గా అయితే వెనకటి నుంచి పార్టీ కోసం పోరాడి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు పక్కన పడేశారు ఇవాళంతా ప్లాట్ఫామ్ మీద బచ్చేవాళ్ళు వచ్చి పెత్తనాలు చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ఇచ్చారు పెత్తనాలు వాళ్ళు ఎంతసేపు ఉన్నా గుట్కాలు అమ్ముకుందామా సారాయి మందు సీసాలు అమ్ముకుందామా అన్నీ ప్రతి ఒక్కటి కమిషన్లు అట్లాంటి బీవర్సలు ఇదివరకు రాజకీయం అంటే పార్టీ తరఫున వాళ్ళ సొంత ఆస్తి ఖర్చు అయినా సరే పార్టీ కోసం
ఖర్చు పెట్టారు నాయకులు పార్టీ కోసం ఊళ్ళో ఒక నాయకుడు ఉన్నాడంటే పార్టీ కోసం ఖర్చు పెట్టారు